ప్రైవేటీ కరణ ఆప్తో బీజేపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి స్టీల్ ప్లాంట్ పై పురందే సైతం ఆరోపణలు ఆపాలి బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ విధానాలు నశించాలి పురందేశ్వరి గారు మొన్న విశాఖపట్నం వచ్చారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికుల ఐక్య పోరాట కమిటీ 900 రోజులుగా వాళ్ళు ఉద్యమం నడుపుతున్నారు ఆమేమో కార్మికులకు ఏం పరవాలేదు కార్మికులకు ఏం భరోసా ఇస్తున్నామని చెప్పారు కానీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయమని ఒక్క మాట మాట్లాడలేదు స్వయంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల ముందు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా చెప్పెళ్ళారు ఇవాల్టికి కూడా దానికి విధి విధానాలు రూపొందించి కార్యకలాపాలు ఎప్పటి నుండి ప్రారంభిస్తారో చెప్పలేదు ఇంకొక పక్క అత్యంత ప్రజాస్వామ్యం గల మన భారతదేశంలో పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలోని హామీలు అమలు కోసం చట్టం చేస్తే ఆ విభజన చట్టంలోని హామీలు గురించి మాట్లాడలేదు తొంగల దొక్కారు దేశ ప్రజలను మోసం చేశారు భారతీయ జనతా పార్టీ ఇంకొక పక్క ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇవన్నీ మోసం చేసినందుకు విశాఖపట్నం మీరు పర్యటన చేసి ఊరేగింపు చేశారు అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆస్తి ప్రజల ఆస్తి 17 ఎకరాలు ఈ కంపెనీకి ఇచ్చి పెద్ద మాల్ కడతారంట అక్కడ ఏదో ఐటీ టవర్ కూడా కడతారట రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద అన్ని అనుమతులు ఇచ్చి వాళ్ళకి ఊడిగం చేయడానికి ఉన్న టైము ఈ 900 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేస్తున్న పోరాటంతో కార్మిక నాయకులు కానీ వాళ్ళతో చర్చలు జరిపే సమస్య పరిష్కరించి అసలు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనతా పార్టీ జనసేన కానీ విశాఖ ఉక్కు పట్ల మీ వైఖరి ఏంటి ఓ కబుర్లు చెప్తున్నారు ఆయన ఏమో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమో శంకెక్కడానికి శంకెక్కడానికి రెడీగా ఉన్నాడు వీళ్ళేమో ఏమీ మాట్లాడరు ఉత్తరాంధ్రని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసినందుకు మీరు ఇవన్నీ ఒడుగు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక పక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు సిగ్గు శరమేమి లేదా విశాఖ ప్రజల పట్ల విశాఖ అభివృద్ధి పట్ల మీకేమి లేదా ఊరికే ఉడుగు చేయడమేనా రైల్వే జోన్ కోసం ఆగమేఘాల మీద ఊదర కొట్టారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆపమని దమ్ము ధైర్యం మీకు లేదా ఇవన్నీ సమస్యలు ప్రజల సమస్యలు అందుకనే ఈరోజు వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ముఖ్యమంత్రి గారు విశాఖ ఉక్కు మీద మీ వైఖరి ఏంటో చెప్పాలి నేను పార్లమెంట్ శాసనసభలో తీర్మానం చేశాను కాబట్టి వెనక నుండి దొద్దారిన అన్నీ ఓకే చేస్తానంటే కుదరదు ముఖ్యమంత్రి గారు మీరు స్పష్టం చేయాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 150 సీట్లు ఇచ్చి గెలిపించారు వాళ్ళు అన్యాయం చేసి ఊడుగు చేస్తారా కేంద్రానికి అందుకనే టీడీపీ వైసీపీ జనసేన వీళ్ళు వైఖరి స్పష్టం చేయాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల విశాఖ ఉక్కు పట్ల రైల్వే జోన్ పట్ల విభజన హామీల పట్ల మీ వైఖరి స్పష్టం చేయాలని సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తాం రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మేము వామపక్ష పార్టీలుగా ప్రశ్నిస్తున్నాం దేనికోసం మీరు విశాఖపట్నం నరేంద్ర మోడీ అక్రమంగా అన్యాయంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యొక్క భూముల్ని రహేజా అనేటువంటి ఒక బడా వ్యాపార వాణిజ్య సంస్థకి ధారాదత్తం చేస్తూ ఉంటే ఆ రహేజా సంస్థ ఒక షాపింగ్ మాల్ నిర్మాణం చేస్తూ ఉంటే దాని శంకుస్థాపనకి రావటం అనేటువంటిది వామపక్ష పార్టీకి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది ఇదే విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్థల యొక్క స్థలాన్ని లూటీ చేయటం ఈ లూటీ చేసేటటువంటి బీజేపీ కార్యక్రమంలో మీరు ఎలా భాగస్వామ్యం అవుతారనేటువంటి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని విరమించుకోవాలనేటువంటి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక బడా దహేజా సంస్థకి మీరు ఆగమేఘాల మీద వాళ్ళ షాపింగ్ మాల్కి వాళ్ళు ఆహ్వానిస్తే మీరు వస్తూ ఉన్నారు కానీ 900 రోజులు పైబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యమం చేస్తూ ఉన్నారు వారు అందరూ కూడా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉక్కు పోరాట కమిటీ నాయకులు
మీకోసం ఈ అపాయింట్మెంట్ కోసం 900 రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. మీ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీ ఎంపీలు మంత్రులు చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. కానీ ఈరోజు కూడా మీరు ఉక్కు కార్మిక సంఘాల యొక్క నాయకులకి మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అలాగే రాష్ట్రంలో ఉండే అఖిలపక్ష పార్టీలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. మీరు అఖిలపక్ష పార్టీలు సమావేశం చేసి స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం అటు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకుల్ని అఖిలపక్ష నాయకుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకువెళ్ళి ఆ విధంగా చర్చల కోసం రాయబారం నడపమని మిమ్మల్ని పదే పదే అడుగుతూ ఉన్నారు. కానీ మీరు ఈరోజు కూడా ఆ వాటిని అన్నిటిని కూడా పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేటటువంటి కార్యక్రమంలో మీ భాగస్వామ్యం ఉన్నట్లు కూడా మాకు అర్థమవుతూ ఉన్నది. రెండోది అదానీ పోర్టు